కామెడీతో మన అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ శ్రీను along with his team. So let's welcome them. మొగరం చూడకుండా నన్ను కొడతావేంటే నిన్ను కొట్టాడని నాడ చంపి చాబడి పాడేస్తాను నా చేతిలో ఏంటో నువ్వు నన్ను కొడతావు. దమ్ముంటే లోపలికి రారా, దమ్ముంటే నువ్వు లోపలికి వెళ్ళవే, నువ్వు నేనే వస్తున్నా. రోజు కొట్టుకోవడం నాకు నచ్చట్లే, నేను మీ పుట్టింటికి పంపించేస్తా. నన్ను పుట్టింటికి పంపించేస్తావా? హలో, ఈ ఇల్లు నా పేరు మీద రాసున్నది, అయితే గీతే నువ్వే వెళ్ళిపో. అంత మాట నాక ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నా బ్యాగ్ ఏది? వెళ్తాడా? ఈ దరిద్రం సచ్చినోడు ఎక్కడ పోయేదేమో. హలో చెప్పు, కొట్టావుగా కుక్కర్ మూత తీసుకొని. అదే కుక్కర్ లో నీకు కీమా వండి పెడుతున్నా కదా, ప్రేమ ఉంటేనో కుక్కర్ లో కీమా వండి పెడతావు, కోపం వస్తే అదే కుక్కర్ తో మూతి పగల పెడతావా? వస్తున్నావా రావట్లేవా? నేను రాను, రాకపోతే కుక్కర్ మూత తీసుకో. వస్తున్నా, ఆగలే. వచ్చినా పెట్టినా ఎందుకని అంటే నీకు అంత ప్రేమ పిచ్చిదరా? ప్రేమ తొక్క చేతిలో చిల్లికి అవ్వలేదు కానీ ఈయన బయటికి పోయి బతుకుతాడంట. తొక్కలది అప్పుడే నాకు 3 సంబంధాలు వచ్చినాయి. ఏందే పెళ్ళేనే కానీ చూస్తున్నావు, ఆ సంబంధం వచ్చింది వాన్ చేసుకుని బాగుంది, ఈ సంబంధం వచ్చింది వాన్ చేసుకుని బాగుంది. ఎవడెవడు ఈ రోజు అట్ట ఇటు తేలిపోవాలి. ఎవడాడు ఎవడాడు? ఆరేపల్లి ఆర్నాల్. ఎవడో పిలువ, ఆరేపల్లి ఆర్నాల్ వాళ్ళు కూడా తేలుస్తాయి. ఈ రోజు ఆరేపల్లి ఆర్నాల్ పిలువండి. కండలు చూసావా? అప్పుడు ఈయన చేసుకుంటే బాగుండు, కండలన్నీ పిండి చేసాను. గురుగారు మీకు పెళ్ళయిందా? 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. పిల్లలు ఎంతమందో? కండల కోసం బరువు మోసి మోసి పవర్ కట్ అయిపోయింది భయ. పవర్ ఏమండి ఏమంటున్నాడు ఏంటండి? బల్బు ఉందంట కానీ ఫిల్మ్ ఏంటి లేదంట, పోయిందంట. ఇప్పటికే అర్థమైందా నేనేంటో? నా 3వ సంబంధం ఎంత మంచి సంబంధమో. ఆ ఎర్రగడ్డ ఏలేష్ బా, నోట్లో నాలుకే లేదు. ఎందుకో అంత క్లారిటీగా చెప్తున్నావు? నోట్లో నాలుకలే, అస్సలు మాట్లాడిపోయేవాడు. అవునా? దగ్గర నుంచి చూస్తుంటాడే పాపం, మాట పడిపోయాడు. పెళ్లి చూపులకు వచ్చి నన్ను కళ్ళతోనే ఇలా చూశాడు తప్ప నోరు మెదపలే తెలుసా, అమాయకుడు. అవునా? ఎవరు అమాయకుడు? అతను కూడా పిలిచేయమ్మా ప్లీజ్. రమ్మ ఎర్రగడ్డ ఏలేషు. ఏలేసు రా, నీ మేటర్ కూడా తేలిపోద్ది ఈ రోజు రా. నేను కానీ చూస్తే చూద్దాం, ఆయన చేసుకుంటే బాగుండేది, విని చేసుకుంటే బాగుండేదని. ఇప్పుడు తేలిపోద్దిగా. చూసావా విధేయతతో కూడిన విజ్ఞానం లాగా ఉన్నాడు చూసావా? బాగుంది. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. కూర్చోమంటారా అండి? చూసావా సిగ్గుతో కూడిన అమాయకత్వంతో వచ్చిన బిడియం. అమాయకుడు గారు బాగున్నారా? బాగున్నానండి. పెళ్ళయిందా? అయ్యో అయ్యిందండి. మీ ఆవిడ బాగుందా? అంటే ఇప్పుడు ఫస్ట్ భార్య గురించి అడుగుతున్నారా, సెకండ్ భార్య గురించి అడుగుతున్నారా, థర్డ్ భార్య గురించి అడుగుతున్నారా అండి? అదేంది ఫస్ట్ భార్య, సెకండ్ భార్య, థర్డ్ భార్య ముగ్గురు ఎలా చేసుకున్నావా? నేను ఎలా చేసుకున్నానండి, పరిస్థితులు నాతో అలా చేయించాయండి. విధి ఆడిన వింత స్కిట్ లో డైలాగు లేని ఆర్టిస్ట్ అండి నేను. నా మొదటి భార్య ఏమండి మీరు నా గుండెల్లో ఉంటారు అన్నదండి. ఏంటి నేను నీ గుండెల్లో ఉంటానా? నేను నీ గుండెల్లో ఉంటానా? ఒకసారి చూడాలి నేను నీ గుండెల్లో ఉంటాను అని చెప్పి ఇలా కత్తి తీసి ఇలా పొడిచి గుండె తీసి ఆ గుండెని కోసి చూశానండి. లోపల నేను లేనండి, పక్కన చూస్తే అది కూడా లేదండి. అది నన్ను మోసం చేసిందండి. బాబు రెండో భార్య? రెండో భార్య ఏమందంటే ఏమండి మీరు లేకుండా నేను ఉండలేనండి, మీరంటే నాకు ఇష్టము, ఊపిరి పీల్చుకోకుండా అయినా ఉంటాను కానీ మీరు లేకపోతే అసలు బతకలేను అన్నదండి. ఎమ్మటే నాకు అవునా నిజమా అది ఎలాగో తెలుసుకోవాలండి, తెలుసుకోవాలండి. ఊపిరి ఆడుతుంటే దాన్ని ఊపిరానికుండా దాన్ని చంపేశాను. అది చెప్పింది కూడా అబద్ధమేనండి. మూడో భార్య ఎట్లా చచ్చింది ఆయన? అదేమందంటేనండి, ఏవండి ఏవండి మీరు నాలో సగమండి అన్నది. నీలో సగమా? నా సగం నాకు ఇచ్చేవే. వచ్చే అడ్డెట్ వెళ్తున్నావు, నా సగం నాకు ఇచ్చేవే, నా సగం నాకు ఇచ్చేవే. కత్తి తీసి దాన్ని నరికేసి ఆ సగం నేను తీసేసుకున్నానండి, అంతేనండి. ఎన్ని హత్యలు చేసి ఇంత ధైర్యంగా తిరుగుతున్నా, పోలీసులు అరెస్ట్ చేయలేదా? ఎందుకు అరెస్ట్ చేయలేదండి, అరెస్ట్ చేశారండి, సెంట్రల్ జైల్లో పెట్టారండి తీసుకెళ్ళి. అక్కడ నాకు 50 మంది అడ్డొస్తే వాళ్ళని కూడా పోలీసుల్ని అందరినీ వేసేసానండి. వాళ్ళు తట్టుకోలేక నన్ను పంపించేశారండి బయటికి, వచ్చేసానండి. ఇప్పుడు నేను ఒక్కడిని అయిపోయాను, వంట వాడిని అయిపోయాను. నాకు తోడు కావాలి. నీకు తోడు కావాలి కదా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ తోడు నీకు చాలా బాగుంటుంది. జీవితంలో మీ కళ్ళ దగ్గర పడి ఉంటా, చెప్పినట్టు. నీ తోడు కావాలంతే కదా, ఇట్లా మీరు దేవుడు సార్ మీరే చెప్తా తింటా సార్. సూపర్ తోడు నీకు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బయట ఉంటానండి, కత్తి నూరుతూ ఉంటానండి, మీరు వచ్చేయండి. అమ్మా అబ్బా నాకు తోడు దొరికారు. ఎందుకే అది బాగుంటది, వాడు బాగుంటది, ఆ సంబంధం వచ్చింది, అది బాగుంటది. ఉన్నోన్ని నాతో హ్యాపీగా ప్రేమగా ఆనందంగా గడపొచ్చు కదా. నేను లైఫ్ ని ఓకే కాదు, నా 4వ సంబంధం గురించి చెప్పలే. ఓహో ఇంకోటి ఉందా? 6 అడుగుల ఆజానుభావుడు. పెళ్లి చూపుల రోజు అందరు స్వీట్ల వైపు లొట్టలేసుకొని చూస్తుంటే తను నా వైపే మిఠా 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 లొట్టలేసుకుంటూ చూశాడు. కానీ పేరేంటి? పేరు చెప్పాలా? కొనిదెల నాగబాబు గారు. రమ్మంటావా ఇక్కడికి? వద్దే, నేను ఓడిపోయానే. అప్పుడే ఓడిపోయానంటున్నావేంటి? ఎక్కడ గెలవాలో కాదే, ఎక్కడ ఓడిపోవాలో తెలిసినోడు నిజమైనోడు. బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? అన్ని ఫ్లాష్ కట్ సంబంధాలని చెప్తుంటే మధ్యలో వెళ్ళిన తర్వాత జీవన్ ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ తిరిగి పిల్ల రావటం నీట్ గా ఉంది. స్కిట్ ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు, మన మేడం గారికి వచ్చిన సంబంధాల మీద మీ అభిప్రాయం? మేడం కి వచ్చిన సంబంధాల్లో బెస్ట్ సంబంధం ఆనంద సంబంధం. మీ సైకో దీనికి ఆయన సరిపోతాడు పాపం. సీను ఆయన వదిలేసి ఆ సంబంధం కలలు కట్ చేసి బాగుంది. నైస్, వెరీ నైస్. ఊరించకే మళ్ళీ మళ్ళీ యారి భామా నిహంస నడక My God, I'm seriously spellbound. Order. Zabardast. Abrakadabra. Gili 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 gili. I love you. I love you. I love